నమస్తే. హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని, 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బస్వానందం గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకేమైనా సందేహాలు ఉంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. జనరల్గా హోమియోపతి వైద్యం అనగానే చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. అంటే మెడిసిన్తోనే క్యూర్ అవుతుందా, లేకపోతే ఆపరేషన్స్ లేకుండా కూడా క్యూర్ అవుతుందని చెప్తూ ఉన్నారు కదా, అందులో ఎంతవరకు నిజం ఉంది డీటెయిల్స్? హోమియోపతి అనేది ఇప్పుడు వైద్యం అనేది రెండు రకాలు, మెడికల్గా ఇచ్చే వాటిని మెడికల్గా అండ్ సర్జికల్. సర్జికల్ అంటే ఏదైనా ప్రమాదకరం ఉన్నప్పుడు, ఆక్సిడెంట్స్ అయినప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ అవుతుంది. కానీ హోమియోపతి అనేది మెడికల్ ఓన్లీ. ఎలాంటి వ్యాధులైనా హోమియోపతి వైద్యంతో శాశ్వతంగా తగ్గించవచ్చు. ఎందుకంటే హోమియోపతి మందులు వాటి కాన్స్టిట్యూషన్ అంటే మూలాల నుంచి వ్యాధిని తీసేసేటటువంటి వైద్యం హోమియోపతి. ఇతర వైద్య విధానంలో కాన్స్టిట్యూషన్స్ అనేది లేవు. డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు ఈ యొక్క కాన్స్టిట్యూషన్స్ అంటే ఈ మియాజమ్స్ అంటారు వాటిని. మియాజమ్స్ మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ను కనిపెట్టి వ్యక్తులు మనవులు 100 కోట్ల 200 కోట్లు ఉన్నాం. ఆ కోట్లలో ఒకరికొకరికి పోలికలు ఉన్నాయి. అంటే ఈ ప్రతి మనిషిలో ఒకటే అయినప్పటికీ మనుషులలో తేడా ఉంటుంది, వాళ్ళ మానసిక శారీరక లక్షణాలను బట్టి. కాబట్టి కాన్స్టిట్యూషన్ అనేది తెలిసి దాని మీద ఎలాంటి వ్యాధికైనా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల శాశ్వత నివారణ జరుగుతుంది. ఇప్పుడు ఇతర వైద్య విధానంలో ఏ సమస్య వస్తే, బాడీలో 10 రకాల ప్రాబ్లమ్స్ ఉంటే కడుపు నొప్పి ఉండే పెయిన్ కిల్లరు, నడుము నొప్పి ఉండే పెయిన్ కిల్లరు, యాంటీబయాటిక్, పీ కాంప్లెక్స్, ఇట్లా మల్టిపుల్ డ్రగ్స్ ఇచ్చి వాటిని అన్నింటినీ తొక్కి పెడుతున్నాం, కానీ దాని మూలాలను తీయడం లేదని చెప్పి హానిమాన్ గారికి 250 ఏళ్ళ కింద విరక్తి వచ్చి ఆ వైద్య విధానం పట్ల ఈ హోమియోపతి వైద్యాన్ని ఎంతో రీసెర్చ్ చేసి కనిపెట్టడం జరిగింది. ఇలాంటి ఈ వ్యాధ్యంలో ఏ వ్యాధి అయినా దాని మూలాలను తొలగించవచ్చు, శాశ్వతంగా చేయవచ్చు. ఎప్పుడు అంటే మీరు పేషెంట్స్ వ్యాధి లక్షణాలు కరెక్ట్ చెప్పాలి డాక్టర్ దగ్గర. ఇతర వైద్యంలో లక్షణాలు చెప్పకున్నా సరే ఫిజికల్గా ఎక్స్రేనో ఎంఆర్ఐనో తీసి డ్యామేజ్ ఏముందో చూసి బ్లడ్ టెస్ట్ చేసి మీకు మెడిసిన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ ఎక్స్రే ఎంఆర్ఐ బ్లడ్ టెస్ట్ చేసినప్పటికీ డయాగ్నోస్ అయినప్పటికీ మళ్ళీ ఆ వ్యాధి యొక్క లక్షణాలను తీసుకోవాల్సి వస్తుంది. ఏమేమి సింప్టమ్స్ బయటకు వస్తున్నాయి, ప్రొడ్యూస్ చేస్తున్నాయి, మానసిక అండ్ శారీరక, సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ సింప్టమ్స్ తీసుకొని దానికి సూట్ అయిన డ్రగ్ ప్రయోగం చేస్తే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది 24 అవర్స్లో. మనం బ్లైండ్గా ఏదో ఒక రకంగా ఏదో అనుభవంతో ఇట్లా ఇచ్చేస్తే అది సక్సెస్ కానంత మాత్రాన ఏమైతే పనిచేయకపోతే వాళ్ళు తిని 1 ఇయర్ అయిపోతే హోమియోపతి వాడడం తక్కువగానే అని చెప్పి బదనాం పేరు వచ్చింది, తప్పుడు సంకేతాలు వచ్చినాయి. కానీ ఆయన మనం చెప్పిన పద్ధతి ప్రకారంగా ప్రయోగం చేసినట్టయితే సిమ్టమెటాలజీగా అప్పుడు అది కరెక్ట్ మెడిసిన్ ఇండికేట్ అయితే అది ఎంత పెద్ద క్రానిక్ డిసీజ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే వితిన్ 24 అవర్స్లో మార్పు, 10 డేస్లో డెవలప్మెంటు, 1 టు 2 మంత్స్లో కంప్లీట్ క్యూర్ అనే కేసులు ఎన్నో ఉన్నాయి. మీకు చూపిస్తాను ఉన్నా లైవ్లో ప్రత్యక్షంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇవాళ కూడా ఉన్నాయి చూడండి. హోమియోపతి అనేది ఎప్పుడూ లేట్ కాదు. లేట్ అంటే మరి అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, అలోపతిలో ఎండీ డాక్టర్ అయి ఉండి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు ఈ వైద్య విధానాన్ని ఎందుకు కనిపెట్టింది అనేది మీకు ఒక ప్రశ్న వేసుకోండి మీరే ప్రజలంతా. దానికంటే ర్యాపిడ్, దానికంటే మేలైంది, దానికంటే శాశ్వతమైంది కాబట్టి హోమియోపతిని కనిపెట్టిండు. ఈ వైద్యంలో దాని కరెక్ట్ పద్ధతిలో ప్రయోగించినట్టయితే మన శాశ్వత పరిష్కారం జరుగుతుంది. కాబట్టి ఇందులో డాక్టరు నిష్ణాతులై ఉండాలి, పేషెంట్స్ కూడా మీ సింప్టమ్స్ అన్నీ ఏది దాచిపెట్టకుండా ఓపెన్గా మీ యొక్క లక్షణాలు చెప్పినప్పుడు మీకు మ్యాచ్ అయిన మందును మేము సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అది కరెక్ట్ మెడిసిన్ అండ్ క్వాలిటీ మెడిసిన్. మన దగ్గర ఇప్పుడు ఇంత రిజల్ట్ వస్తుంది, ఇంత ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది అంటే చాలామంది అంటారు మిగతా డాక్టర్ దగ్గర మాకు ఇంత ఫాస్ట్గా అనిపిస్తలేదు, మరి మీ దగ్గర వస్తుందంటే మనం వాడే మందులన్నీ కూడా ఒరిజినల్ జర్మనీ మెడిసిన్స్ వాడతాం కాబట్టి ఈ రిజల్ట్ వస్తుంది. క్వాలిటీ, మనం యుద్ధానికి పోయినప్పుడు ఆయుధాలు అధునాతనంగా ఉండి ఉంటేనే మనం ఎదుటిని ఫైట్ చేయగలుగుతాం. బోఫోర్స్ తుపాకులాగా పట్టుకపోతే యుద్ధం జరుగుతుందా, ఫెయిల్ అయిపోతాం. ఈ డాక్టర్లకు కూడా మందులు అనేటివి ఆయుధాలు. డాక్టర్కు రోగానికి మధ్యలో యుద్ధం జరుగుతుంది,
దానికి క్వాలిటీ మందులు మంచిగా ప్రయోగం చేస్తేనే రిజల్ట్ వస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది మనం ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. అది బిఫోర్ అండ్ ఆఫ్టర్ కేసెస్ అన్నీ కూడా చూస్తున్నాం. ప్రజలకు ఇంతకుముందు ఈ మీడియా లేకుండే హోమియోపతి వైద్యం చేస్తే ఎంత ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందని చెప్పుకుంటే డాక్టర్లు చెప్పుకుంటే తెలుసు, లేకుంటే పేషెంట్ పోయి ఎవరికైనా చెప్తే తెలుస్తుండే. ఇప్పుడు మీడియా రావడం వల్ల, ఎలక్ట్రానిక్ మీడియా రావడం వల్ల ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా బిఫోర్ ఏ విధంగా ఉన్నాడు, మందులు వాడిన తర్వాత హోమియోపతిలో ఎంత రిజల్ట్ ఉందనేది ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించడం వల్ల ప్రజల్లో అద్భుతమైన చైతన్యం వస్తుంది. అరే హోమియోపతిలో ఇంత మంచి ట్రీట్మెంట్ ఉందనేది మాకు తెలియదు, మొత్తం ప్రచారం అయిపోతుంది ప్రజలకు. నేనే చెప్తున్నా, తినండి, కొత్త వాళ్ళు తినండి, మందులు మంచి డాక్టర్ దగ్గర మందు తినండి, ఏ వ్యాధికైనా అనుభవించండి, ప్రచారం చేయండి అని చెప్తున్నా. మీ అనుభవం ప్రజలకు, మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి. అప్పుడే ఈ వైద్యం పట్ల ప్రజల్లో అవగాహన వస్తుంది. హోమియోపతిలో తక్కువ ఖర్చుతో ఎలాంటి వ్యాధినైనా శాశ్వతంగా నివారించవచ్చు. ఎక్కడన్నా మందు పనిచేయలేదు, నాకు మార్పు రాలేదు అంటే అది మిస్టేక్, డాక్టర్ అండ్ పేషెంట్ తప్పుంటుంది అని గుర్తుంచుకోవాలి. ప్రజలందరి లోపల ఇది రావాలి. నేను 1 ఇయర్ వాడొచ్చినా నాకు ఆ డాక్టర్ దగ్గర తగ్గలేదు అని మీరు హోమియోపతిని అంటారు, హోమియోపతి వాడినా కానీ తక్కువ కాలేదు. ఆ పద్ధతి మాట్లాడద్దు. హోమియోపతిలో తక్కువ కాలేదనే సవాలు లేదు. హోమియోపతి ఒక ఆయుధం, దాన్ని కరెక్ట్ యూజ్ చేసే వాళ్ళు కరెక్ట్ ఉన్నప్పుడే, అధునాతనంగా మంచి యూజ్ చేసినప్పుడే పనిచేస్తుంది. మొన్న ఒక తిరుపతి కేసులో పిల్లవానికి, ఇప్పుడు సోరియాసిస్ కేసులు చాలా సక్సెస్ కేసులు చూసారు, ల్యూకోడర్మా తెల్లపూత, దాన్నే బొల్లి అంటాం, వైట్ ప్యాచెస్ అంటాం. ఈ సమస్యలతో చాలామంది బాధపడుతూ డిప్రెస్కు గురవుతున్నారు. అలాంటి వాటికి హోమియోపతిలో అద్భుతమైన వైద్యం ఉన్నది. తిరిగి లక్షలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వస్తారు. సక్సెస్ గతంలో చేసిన కేసు రీసెంట్గా మన తిరుపతిలో ఒక బాబుకు ఈ ముఖం మీద ఈ చెయ్యి అంతా తెల్లపోతుండే. ఇప్పుడు మన దగ్గర వాడినాక విత్ ఇన్ తెల్లపూతకు లాంగ్ టైం పడుతుంది, ఎందుకంటే మెలనోసైట్స్ డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ స్కిన్లో మెలనోసైట్స్ అనేటివి మళ్ళీ పెరగడానికి టైం పడుతుంది. లాంగ్ టైం అయినా శాశ్వతంగా తగ్గిపోతుంది. ఆ తిరుపతి బాబు ఏం చెప్తాడో మీరు వినండి. ఎగ్జామ్ వైట్ గా ఉంటాయి, అవి దాంట్లో డాట్స్ బ్లాక్ బ్లాక్ నల్ల మధ్యలో వచ్చేసి మళ్ళీ స్కిన్ కలర్ అవుతున్నది. అవును సార్, స్కిన్ కలర్ అవుతున్నది. అవును సార్, వెరీ గుడ్. ముందు ఇదంతా ఈ ఏరియా మొత్తం ఉంది సార్, అదంతా ఉండే. అవును సార్, ఇది కూడా ఉండింది, ఇది కూడా అంతా మొత్తం ఉండింది, మొత్తం కవర్ అవుతా వస్తుంది. ఇప్పుడు ఎన్నెళ్ళ ఈశ్వరప్ప క్లినిక్ లో వందలు వాడి ఏంటి? 1 ఇయర్ పైన అవుతాం సార్. 1 ఇయర్ అవుతున్నది. మరి ఇంత 1 ఇయర్ వెయిట్ చేయడం వల్ల సక్సెస్ వస్తుంది. అవును సార్. 1 నెల 2 నెలలు చూసి ఇంకా తక్కువ కాలం అంటే అవుతుండేనా? లేదు సార్, మళ్ళీ ఎందుకంటే ఓపికతో కాన్ఫిడెన్స్ గా వాడితే ఇట్లా రిజల్ట్ వస్తుంది. అమ్మపతిలా అది పెద్ద సమస్య కాబట్టి ఇట్లా ఓపికతో వాడాలి. ముందు ఫస్ట్ వచ్చానే కొన్ని, ఫస్ట్ స్టార్టింగ్ లో ఫస్ట్ సెకండ్ మంత్స్ లో ఇదిగా హైక్ అయినాయి సార్, మీరు అప్పుడే చెప్పారు సార్. ఏమని అంటే ఇవి ఉండేటివన్నీ బయటపడతాయి, బయటపడిన తర్వాత తగ్గుతా వస్తుంది అని ముందే చెప్పారు. అవును, మేము ఆ ఓపికతో ఉండి మళ్ళీ వచ్చి చూపించుకుంటా ఉండడం వల్ల ఇప్పుడు కొద్ది కొద్దిగా రెడ్యూస్ అవుతా వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, తెల్లపూతకు బొల్లి అనే మచ్చకు శాశ్వతంగా తగ్గుతుంది. మళ్ళీ ఎలా విధంగా మెలనోసైట్స్ డెవలప్ అయ్యి స్కిన్ కలర్ వస్తుంది, కానీ లాంగ్ టైం పడుతుంది. సోరియాసిస్ అనేది ఒక జబ్బు, ఆ చర్మవ్యాధి. ఇది చర్మవ్యాధి కాదు, ఇది ఒక డిజార్డర్. కాబట్టి దీనికి శాశ్వతంగా హోమియోలో తగ్గించవచ్చు. అదేవిధంగా చాలామంది ఫిస్టులా, ఫిషర్ అండ్ పైల్స్తో బాధపడుతుంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల, పొట్ట తినే ఆహార లోపాల వల్ల, పొట్టలో ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్ వల్ల, పెద్ద పేగులలో అల్సర్స్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఈ ఫిస్టులాలు వస్తాయి, ఫిషర్స్ వస్తాయి, పైల్స్ వస్తాయి మనం తినే లోపం వల్లనే. మనం ఎప్పుడు కూడా హెల్దీ ఫుడ్, మంచి హైజీనిక్ ఫుడ్ తింటే మనకి పొట్టలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు, మంచి డైజెషన్ ఉంటుంది, ఇలాంటి సమస్యలు రావు. ఒక్కొక్కరికి చాలా ఘోరంగా బాధలు పడుతున్నారు ఫిస్టులతోని. ఫిస్టులకు ఆపరేషన్ అని చెప్పి చేస్తున్నారు, అవి ఆపరేషన్ చేసినా సక్సెస్ కాక అది ఒక పైప్ లైన్ వేరే మ్యూకస్ నుంచి ఇంకో మ్యూకస్ వరకు బయటకు ఒక పైప్ లైన్ తయారు చేస్తాయి బ్యాక్టీరియాస్. దానికి శాశ్వతంగా మూలం నుంచి క్లోజ్ అవ్వకుండా రావాలి, అది శాశ్వతమైన వైద్యం. ఇప్పుడు హోమియోపతితో మనం రాజమండ్రిలో బాబు విపరీతమైన బాధతో వచ్చిండు, చీము గారడము, పసు గారడము, రక్తం గారడము ఫిస్టుల వల్ల, కూర్చోలేక నడవలేక ఆయనకు ఓన్లీ 1 మంత్లో అద్భుతమైన రిజల్ట్. ఏం చెప్తున్నా మీరు వినండి. ఏం పేరు? చిన్నబాబు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప. అనపర్తి. అనపర్తికి వచ్చిన రాజమండ్రి బ్రాంచ్. ఏం బాధ?
ఫిస్టులా. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 8 నెలల నుంచి. 8 నెలల నుంచి ఎక్కడెక్కడ పోయినావు? ఒకసారి సుత్రం వేయించుకున్నా, బయట ప్రైవేట్ మందులు వాడినా తగ్గలేదు. తగ్గలేదు. ఇప్పుడు మనం ఈశ్వరప్ప గిలికి వచ్చి ఎన్ని నెలలు అయింది? నెల అవుతుంది. ఒకటే నెల. 5 రోజులకు 6 రోజులకి ఒకసారి ముక్కుతుంటే చీమస్తో ఉండేది. హోమియోపతి ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడిన తర్వాత ఆ నెల మొత్తం రాలే. మొత్తం చీమురు అక్కడ బంద్ అయిపోయింది. చూసినావా, ఫిస్టులా ఫిషరు ఫైల్స్ అంటే హోమియోపతులు ఇట్లా శాశ్వతంగా తగ్గిపోతుంది. క్షార సూత్ర ఆ సూత్ర చేపిస్తే టెంపరీ మీద మీదనే క్యూర్ అవుతుంది. నీ లోపలికి వెళ్ళి పొర పెట్టుకొచ్చి పర్మనెంట్ క్యూర్ చేస్తుంది. నీ అనుభవం ప్రజలకు తెలవడానికి తీసుకుంటా వీడియో. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, సింగిల్ డోస్తోని హోమియోపతిలో వితిన్ 1 వీక్లో మార్పు, 1 మంత్లో డ్రై అయిపోయింది. చీమ అంత పైప్ లైన్ అంతా క్లోజ్ అవ్వకుండా వస్తుంది. ఇది ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొన్ని మెయింటెనెన్స్ పేషెంట్ చేయాలి. వీడు మందులు వేసుకొని ఇష్టం వచ్చినట్టు జర్నీ చేయడము, బైక్ జర్నీ చేయడం వల్ల డ్యామేజ్ అవుతుంది. ఈ పిల్లవానికి బైక్ ఎక్కకు, ప్రయాణాలు చేయకని చెప్పినా కాబట్టి ఈ 1 మంత్లో ఇంత రిజల్ట్. కొంతమంది తీసుకెళ్తారు, మేము వాడినా కానీ తగ్గుతలే సార్ అంటారు. కారణం ఏంటంటే వాళ్ళు బైక్ జర్నీ చేయడం, ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల ఆ బటక్స్ మీద ప్రెషర్ పడి అది మళ్ళీ డ్యామేజ్ అవుతుంది, రుబ్బినట్టు అయిపోయి. కాబట్టి వ్యాధికి మందు తీసుకున్నప్పుడు డాక్టర్ చెప్పిన సలహాలు పాటిస్తూ ఆ మెయింటెనెన్స్ చేసినట్టయితే ఎలాంటి వ్యాధి అయినా పూర్తిగా నయం చేయొచ్చు. ఇప్పుడు మన ఈ మధ్యకాలంలో మస్కులర్ డిస్ట్రోఫీ చిన్నపిల్లల్లో ఈ మజిల్స్ దెబ్బతిని డీజనరేషన్ వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల నడక లేక కింద పడిపోతుంటారు. అది స్లోగా మజిల్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయి పూర్తిగా డెత్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి వ్యాధికి మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. మస్కులర్ డిస్ట్రోఫీకి ప్రపంచంలో మందు లేదు. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా తిరిగినాక మా దగ్గరికి వస్తారు. ఇప్పుడు మనం దాని మీద రీసెర్చ్ చేసి ప్రయోగాలు చేసి ప్రజలకు ఇస్తున్నాం. ఆ మజిల్స్ లోపల మార్పులు కనిపిస్తున్నాయి, డెవలప్మెంట్ కనిపిస్తుంది, మార్పులు వస్తున్నాయి. ఆ మార్పు బట్టి ప్రజలకు కాన్ఫిడెన్స్ ఏర్పడదు. హోమియోపతిలో చూడండి, రాబోయేటువంటి వ్యాధులకే ట్రీట్మెంట్ ఉంది. కరోనా వచ్చేది తెలియదు. గతంలో హనుమాన్ కనిపెట్టినప్పుడు కరోనాకు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. మనం సక్సెస్ కేసు ఎన్నో చేసినాం, గవర్నమెంట్ కూడా ఫైట్ చేసినాం. మాకు ఒక వార్డు ఇవే గాంధీలా మేము సక్సెస్ చేస్తాము, అలోపతి లోపలి మా దగ్గర అప్పుడు ఇవ్వలేరు. మాకు మా దగ్గర నమ్ముకొని నా దగ్గరికి వచ్చిన కరోనా పేషెంట్లందరికీ కూడా శాశ్వతంగా నివారణ చేయడం జరిగింది. వితిన్ నా ముంగడ కూసబెట్టుకొని నేను మాస్క్ పెట్టుకోలే, ఆ గ్లాసులు అడ్డం పెట్టుకోలే, దూరం పెట్టలే, కూర్చోబెట్టి మందులు ఇచ్చిన అది వైరస్ ఇన్ఫెక్షన్. హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ చేసిన. కాబట్టి ఇలాంటి వ్యాధులకు, రాబోయేటువంటి వ్యాధులకు కూడా హోమియోపతిలో వైద్యాన్ని కనిపెట్టి పెట్టిన హనుమాన్ గారు. ఎందుకంటే ఇది సిమ్టమెటాలజీ. నువ్వు ఏ వ్యాధి వచ్చినా దాని యొక్క వ్యాధి లక్షణాలు బయటకు వస్తాయి. ఆ వ్యాధి లక్షణాల ఆధారంగా మేము మందులు రేపు ప్రయోగం చేయాలి. ఈ విధంగా మనం ఎలాంటి వ్యాధి వచ్చినా శాశ్వతంగా నయం చేయొచ్చు. ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనే పిల్లలకు సక్సెస్ కేసులు కూడా మీకు చూపిస్తున్నా. ఈ మన రాజమండ్రిలో కూడా ఒక బాబుకు సక్సెస్ఫుల్ రిజల్ట్ కనిపించింది. కండరాలలో అసలు మూమెంటు, చేతులు లేవని అని లేవకుండే, కాళ్ళు ముదరకుండే ఆ పిల్లవానికి ఇప్పుడు కాళ్ళల్లో ప్రాణం వచ్చింది. చేతులు లేపగలుగుతున్నాడు. వాళ్ళ బాబు ఏం చెప్తాడు, మదర్ ఏం చెప్తాడు వినండి. అడుగు సార్, ఏం పేరు? మీ బాబా పేరు చెప్పు. కృష్ణ సాయికి ఎట్లా ఉంది ఇప్పుడు? ఏం ప్రాబ్లం ఉంది? మస్కులర్ డిస్ట్రోఫీ. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుండు? బయట ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు? ఏమేమి హాస్పిటల్ పోయారు? ఇక్కడ సిద్ధార్థ ఒకటండి, బీజమాధవ్ గారు అండి, విజయవాడ అండి, నెక్స్ట్ చెన్నై. తగ్గలేదు? ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 5 మంత్స్లో ఏమేమి మార్పు వచ్చింది? ఎప్పుడు లేకుండా ఆడుకాడు షాప్ కొట్టాడండి, కాళ్ళు కాళ్ళు చాపుకుంటున్నాడు. అప్పుడు కాళ్ళు చాప రాకపో, చేతులు పైకి ఎత్తు, బెట్ట ఎత్తు, పైకి ఎత్తు, గుడ్. అప్పుడు ఎత్తకపోతుండే కదా. మరి ఇదే డెవలప్మెంటు. 5 నెలల్లో ఇంత డెవలప్ అయిందంటే మజిల్స్ మంచిగా అవుతున్నాయి, మజిల్ ఫంక్షన్ వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఇది లాంగ్ టైం తీసుకోవాలి కోర్సు. మంచిగా అయిపోతాడు, మళ్ళీ ఆయన లేచి నడిచేటట్టు చేస్తా. ఓకేనా? ఇప్పుడు చాలామంది మనకు ఈ మస్కులర్ డిస్ట్రోఫీ పేషెంట్స్ పిల్లలను తీసుకొస్తారు, పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు, 30 ఏళ్ళలోపు వాళ్ళు కూడా. కానీ కొంతమందిలో ఫాస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. 1 మంత్, 2 మంత్స్లో, 3 మంత్స్లోనే మార్పులు వస్తున్నాయి. కొంతమంది తీసుకుపోయిన మందును కరెక్ట్ వాడతలేరా, లేకపోతే ఏదో మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల లాంగ్ టైం పడుతుంది. మొత్తానికి మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి పూర్తిగా నయం కావాలంటే మినిమం 1 ఇయర్ 2 ఇయర్స్ వాడితేనే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇగో ఇలాంటి స్లో స్లోగా మజిల్స్ లోపల మళ్ళీ ఫంక్షనింగ్ వస్తుంది. మజిల్స్ యొక్క డీజనరేషన్, ఇన్ఫ్లమేషన్ వల్ల ఇలాంటి సమస్య వస్తుంది.
కొంతమందికి ఇరిటేటరీ ఉంటుంది. ఈ మస్కులర్ డిస్ట్రోఫీ ఒక 4 రకాలు. ఇవన్నీ ఆ చరిత్ర అంతా మీకు ఇప్పుడు లైవ్లో చెప్తే మీకు అర్థం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మస్కులర్ డిస్ట్రోఫీకి మన దగ్గర మంచి మందులు ఉన్నాయి, కరెక్ట్ టైం టు టైం వాడితే రిజల్ట్ బాగుంటుంది. అదేవిధంగా మన సూర్యాపేట నుంచి కొంతమందికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు రాగానే ఇది ఈ షేకింగ్ వస్తుంది. తను ఏమంటారు, పార్కిన్సన్ అంటారు, పార్కిన్సన్ డిజీజ్. రాయరాదు, ఏదైనా పట్టుకుంటే టీ తాగాలన్నా కానీ చేయి సపోర్ట్ లేకుండా తాగలేరు, ఇట్టిట్టం కుదుంటుంది. అలాంటి వాళ్ళని చాలామంది తగ్గించిన. ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు మళ్ళీ ప్రజలకు కూడా చూపించాలని చెప్పి తీసుకొచ్చిన. అయితే ఆమెకు చాలా షేకింగ్ బాడీ, హెడ్ అండ్ మూమెంట్ ఉంటుండే. ఇదంతా కూడా న్యూరలాజికల్ ప్రాబ్లమ్, స్పైనల్ కార్డు, సర్వైకల్ అండ్ బ్రెయిన్ డిజార్డర్ వల్ల ఈ సమస్య వస్తుంది. దీనికి హోమియోపతిలో శాశ్వత పరిష్కారం. ఎంతోమంది న్యూరో హాస్పిటల్ పంటి తిరిగి లక్షలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వస్తున్నారు. మెడిసిన్స్ ఇచ్చినాక వితిన్ 2-3 మంత్స్లో అద్భుతమైన రిజల్ట్. మన నర్సాపురం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సిహెచ్ మదన్ రెడ్డి గారికి కూడా ఇదే షేకింగ్ ఉండే. అంతే ఇంటికి వచ్చినప్పుడు అన్నాడు, సార్ ఇట్లా సీఎం దగ్గర మన కేసీఆర్ ముంగడ కూర్చున్నప్పుడు ఛాయ్ తాగాలంటే భయం అవుతుండే, ఇట్లా చేయి పట్టుకొని తాగాల్సి వస్తుండే, బట్టల మీద పడుతుండే. అలాంటి సమస్య ఓన్లీ 3 నెలలు వాడిండు, అద్భుతం డైరెక్ట్ తాగలుగుతున్నా అంటున్నాడు. ఇప్పుడు ఈ సూర్యాపేట లేడీ కూడా ఏమంటుందో మీరు వినండి. ఏం పేరు? అనంత అండి. అనంతం, ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్కు? సూర్యాపేట. ఏం బాధితున్న చిన్న? ఇక ఈ షేకింగ్, బాడీ షేకింగ్, ఇక మీ మెడలు గుంజేది బాగా, నరాల బలహీనత, సర్వైకల్ ప్రాబ్లం, చెయ్యి ఇట్లా ఛాయ్ తాగుతుంటే వణుకుతుంది అన్నా, అది ఎట్లుంది? అది అంటే ఎంతలైనా 65-70 మాత్రం తగ్గింది. వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం అవ్వకుండా చేస్తా, అప్పుడు టీ తాగాలన్నా ఏ తాగాలన్నా షేక్ అవుతుండ అంటే కదా. ఇప్పుడు మంచిగా అంత టీ కప్పులల్లో పోస్తుంటే కూడా ఇట్లా పట్టుకొని ఇట్లా షేక్ అయ్యేది, ఇప్పుడు అట్లాంటి అంత షేక్ లేదు. వెరీ గుడ్. తగ్గింది చూడు, ఇది హోమియోపతిలో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ మంచి మందులు ఉన్నాయి. ప్రజలకు తెలియక ఎక్కడెక్కడో న్యూరో హాస్పిటల్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టినాక మా దగ్గరకు వస్తారు. ప్రజలకు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. మొన్న మా ఎమ్మెల్యే సభ కూడా ఇట్లే ఉండే తగ్గిపోయింది చెప్పాను కదా, ఇప్పుడు ఆయన కూడా మంచిగా టీ మంచిగా అవుతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, హోమియోపతి ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు ఏమర్థమవుతుంది? హోమియోపతి లేట్ ప్రాసెస్ అంటారా, ర్యాపిడ్ అంటారా? పబ్లిక్కే చెప్తున్నారు అద్భుతం సార్, ర్యాపిడ్ యాక్షన్ అంటున్నారు. కాబట్టి హోమియోపతిలో ఎప్పుడు ర్యాపిడ్ ఉంటుంది? కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు, ఈ ఇట్లాంటి ప్రయోగం చేసినప్పుడే ఈ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ప్రజలారా, ఎలాంటి సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ని వెతుకోండి. ఎక్కడో గుడ్డిగా పోయి 3 ఏళ్ళు వాడినాం 4 ఏళ్ళు వాడినాం అని మీరు వాడింది తప్పు, మళ్ళీ మీరు డబ్బులు వేస్ట్. మీరు బయటకు వచ్చినాక హోమియోపతిని బదనాం చేస్తారు, మేము హోమియోపతి 3 ఏళ్ళు వాడినా తగ్గవాలి అంటారు, అది తప్పు. పెద్ద పెద్ద మంచి మంచి మేధావులు, ఎడ్యుకేటర్స్ కూడా హోమియోపతి మీద అవగాహన లేక మాట్లాడుతున్నారు. తినండి, ఒకసారి మంచి డాక్టర్ దగ్గర ఒక డోస్ వేసుకోండి, అద్భుతం అంటారు. ఇంతటికి మించిన వైద్యం రాదు, ఎందుకంటే ఇది ఒక పవర్. 4 మీద పడితేనే మందు పవర్ అంతా రిలీజ్ అవుతుందంటారు. చూడండి, లోపలికి మింగే మందులు లేకపోయా, తాగే మందులు లేకపోయా, 4 మీద సింగిల్ డోస్ వేస్తే మన బాడీ మొత్తం మన బాడీలో ఉండే వైటల్ ఫోర్స్ అంతా యాక్టివేట్ అవుతుంది. చూడు, ఎలాంటి నష్టం లేకుండా. ఇప్పుడు ఇతర వైద్య విధానంలో దోషడు దోషడు మందులు, ఆ టాబ్లెట్స్ మింగుడుకు ఇతర ఆర్గాన్స్, కిడ్నీస్, లివర్ అన్నీ చెడిపోతున్నాయి. అంత మందు అవసరమా అని అప్పుడే కళ్ళు తెరిచిండు హనుమాన్ గారు 250 ఏళ్ళ కిందనే. అంత మాస్ మందులు తినే అవసరం ఆ బాడీకి? ఇంత సింపుల్ డోస్తో తగ్గిపోతున్నాయి. చూడండి, మన ఒక బాబుకు ఈ నీ జాయింట్, ఈ తోడబొక్క ఉంటుందా, తోడబొక్క ఈ హిప్ జాయింట్లో ఈ హెడ్ ఆఫ్ ది ఫీమర్ అంటారు దాన్ని, ఈ ఉండలో కూర్చుంటుంది. ఈ హెడ్ ఆఫ్ ది ఫీమర్కు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతే దాన్ని నెక్రోసిస్ ఆఫ్ హెడ్ అంటారు అన్నమాట, ఫీమర్. ఆ నెక్రోసిస్ అంటే రక్తపరిశ్రమ తగ్గిపోయింది దానికి, దానికి ఆపరేషన్ కంపల్సరీ అన్నారు. నడవలేకుండా కొంటుకుంటూ వచ్చిండు, 3 నెలలు వాడినాక అద్భుతం సార్, 4 నెలలకే అద్భుతం అన్నాడు. ఇప్పుడు మొన్నటికి 3 నెలలు అయింది, 3 నెలలకు కాళ్ళు ముద్ర రాకపోతుండే, సాప రాకపోతుండే, కింద బాత్రూమ్ కూసరాకపోతుండే, ఇప్పుడు కూసగలుగుతున్నా సార్ ఇండియన్ బాత్రూమ్లో అంటున్నాడు. ఏం చెప్తాడో వినండి. ఏం పేరు? బసంత్ సార్. బసంత్, ఎక్కడి నుంచి వచ్చినా ఈశ్వరప్ప మీకు? తొరూరుకి వచ్చిన. ఏం బాధతో వచ్చినావు? 20కి నెక్రోసిస్, హెడ్ ఆఫ్ ది ఫీమర్కు నెక్రోసిస్ వచ్చింది అన్నావు. అది బోన్ అంతా రక్త ప్రసరణ లేక పుచ్చిపోయింది. అవును సార్. అసలు దానికి మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు?
అవి ఆపరేషన్ చేయాలి, లక్షణాలు ఖర్చు అవుతాయి అని చెప్పారు సార్. తుంటి కీలు మార్పిడి చేసుకోవాలని చెప్పారు. తుంటి కీలు మార్చాలన్నారు. అవును సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప అమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు కదా సార్. 3 నెలల్లో ఏమేమి డెవలప్ అయింది? కొంచెం నాకు మోకాలు నొప్పి ఉండే సార్, మోకాలు నొప్పి తగ్గింది. అటు ఫోల్డ్ చేయగలుగుతున్నా. చూపి నిలబడి. ఎట్లా ఫోల్డ్ అవుతుంది? అప్పుడు ఫోల్డ్ ఎట్లుండే? నొప్పి పెట్టేది, నొప్పి ఇట్లేదు, ఫోల్డ్ ఏం లేదు, ఫోల్డ్ అవుతుంది. కూర్చున్నాడు, కూర్చొని చూపి అంటే కూసాకపోతుంది. ఇప్పుడు కూసగలుగుతున్నాం. మళ్ళీ ఇదే ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో ఇట్లా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది ప్రజలకు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. చూడండి, వితిన్ 3 నెలల్లో ఆపరేషన్ అవసరమన్న కేసు, వితౌట్ ఆపరేషన్ మంచిగా కీలు అంతా మంచిగా మళ్ళీ రక్త ప్రసరణ పెరిగింది, ఆ హెడ్ ఆఫ్ ది ఫీమర్ నార్మల్ అయిపోయింది, ఆ ఇంప్లాంట్ అంతా కూడా ఆరోగ్యంగా అయింది, పెయిన్ తగ్గిపోయింది. ఇది ఇలాంటి కేసులు ఎన్నో కూడా హోమియోపతి వైద్యంలో దాని కరెక్ట్ డ్రగ్ వాడితే ఈ రిజల్ట్ వస్తుంది, ఆపరేషన్ లేకుండా తగ్గించవచ్చు. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా అంతే. ఏజ్ వల్ల వచ్చే కొన్ని మోకాలు నొప్పులు ఉంటాయి. ఇప్పుడు ఆర్థరైటిస్ వేరు, ఆస్టియో ఆర్థరైటిస్ వేరు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అది వ్యాధి, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కానీ కొంతమందికి 50 ఏళ్ళు దాటిన తర్వాత ఎక్కువగా స్త్రీల లోపల కిచెన్లో వంట చేసేటప్పుడు మోకాళ్ళ మీద నిలబడడం వల్ల ఈ మోకాలు చిప్పలన్నీ కూడా అణిగిపోయి, ఆ లిగమెంట్స్ అన్నీ కూడా అణిగిపోయి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. వాటికి ఆపరేషన్లకు పోయి తొందరపాటు చేసుకోకుండా హోమియోపతిలో మంచి మెడిసిన్స్తో కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. ఈ విధంగా ప్రజా చైతన్యం కోసం ఈశ్వరప్ప హోమియో క్లినిక్ హోమియోపతిని ప్రచారం చేయాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఆయనమాన్ గారు జీవితం అంతా త్యాగం చేసి ఇలాంటి సుఖాలు భోగాలు లేకుండా ప్రజల కోసం రాత్రింబవలు కష్టపడి కనిపెట్టిన వైద్యం హోమియోపతి. దాన్ని ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు కొన్ని దుష్టశక్తులు. అందుకోసమే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే మనం ఈ బ్రాంచ్లు ఏపీలో కానీ తెలంగాణలో పెట్టి ప్రజలకు హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ అని చెప్పి నిరూపిస్తున్నాం. దానికోసమే ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా మీరు నోట్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఏపీ విజిటింగు ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ విజిట్ ఉంది, హోటల్ మనోరమ. 2వ గురువారం రాజమండ్రి, హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట్. 3వ గురువారం విశాఖపట్నం. ఇప్పుడు 2 గురువారాలు అయిపోయినాయి, 3వ గురువారం ఇప్పుడు 19 తారీఖు ఉంది ఈ నెల. 19 తారీఖు 3వ గురువారం విశాఖపట్నం వస్తున్నా. విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలు, విశాఖపట్నం, విజయనగరం, దుబ్బబ్బిలి అండ్ ఒరిస్సా, దాని చుట్టూ ఉన్న ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల ప్రజలంతా కూడా 19 తారీఖు హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్కి విజిట్ చేయండి. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం తిరుపతి, తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. తిరుపతికి ఎక్కువ కడప, నెల్లూరు అండ్ చిత్తూరు ఈ జిల్లాల బెంగళూరు బార్డర్ నుంచి కూడా తిరుపతికి వస్తున్నారు. ఇక్కడ ఈ తిరుపతిలో కూడా మనకు ఈ మినర్వా గ్రాండ్లో ఈ యొక్క క్యాంప్ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా, గతంలో నేను సిద్దిపేట, మెదకు, నర్సాపూర్ బ్రాంచెస్ ఉండే అవన్నీ కూడా డాక్టర్ శ్రీవాణి అన్న కూతురు చూస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో నేను రోజూ ఉంటున్నా ఈ గురువారాలు తప్ప. కాబట్టి మన తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా మహబూబ్నగర్, నిజామాబాద్, కర్నూలు, కరీంనగర్ అండ్ అనంతపూర్ కూడా హైదరాబాద్కే వస్తున్నారు. అనంతపూర్ నుంచి కూడా జనాలు హైదరాబాద్కే వస్తున్నారు. సంగారెడ్డి, మెదక్ ఇవన్నీ కూడా మీరు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. కాబట్టి మీరు ఏ రోజైనా పొద్దున బయలుదేరే ముందు ఉన్నారా లేదా తెలుసుకొని బయలుదేరండి. చిక్కడపల్లిలో రోజు ఉంటారు అందుబాటులో. చిక్కడపల్లి అడ్రస్ మన బోర్డు మీద ఉంది, మెట్రో పిల్లర్ 111 కాడ మీరు డైరెక్ట్ అక్కడికి వచ్చినట్టయితే మన విజిట్ చేయవచ్చు అక్కడ. ఈ విధంగా ప్రజలకు అందరికీ కూడా హోమియోపతి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ రెస్ట్ లేకు, విరామం లేకుండా. అదేవిధంగా ఇప్పుడు చిన్నపిల్లల్లో బెడ్ వెట్ చేస్తారు, నైట్లో బెడ్లో మూత్రం పోసుకుంటారు. అది మినిమం, అది కామన్, చిన్నపిల్లలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 8 సంవత్సరాల వరకు అంటే అది. ఈ బెడ్ వెట్ అనేది ఎందుకంటే నరాల బలహీనత. ఈ బెడ్లో మూత్రం పోసుకోవడం అనేది చిన్నపిల్లల కామన్, కానీ పెద్దవాళ్ళు కూడా వస్తారు, పెద్దవాళ్ళలో కూడా ఈ సమస్య ఉన్నది. గతంలో నేను ఈ 30 ఏళ్ళలో ఎంతోమందికి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య బెడ్ వెట్ చేస్తుందని చెప్పి డైవర్స్ పోయిన వాళ్ళు మనకి చాలా కేసెస్ మా దగ్గరికి వస్తే నేను చెప్పిన ఎందుకు దాని చిన్న సమస్యకు డైవర్స్ ఎందుకు, మందులు ఇస్తా తగ్గిస్తా అని చెప్పిన వీటిని షార్ట్ టైంలో తగ్గించినా మళ్ళీ వాళ్ళ కుటుంబాలు మంచిగా అయిపోయినాయి. ఈ బెడ్ వెట్ అనేది ఒక సమస్య, అది మామూలుగా బలహీనత వల్ల, బ్రెయిన్ డిజార్డర్స్, ఎన్నుపూస సమస్యల వల్ల,
కాన్స్టిపేషన్ మోషన్ ఫ్రీగా లేకపోవడం వల్ల, యూరిన ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఈ కొన్ని చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. వీటి వల్ల ఈ బెడ్ వెయిట్ అనేది వస్తుంది. ఆ బెడ్ వెయిట్ అనేది మనం మందులు ఇస్తే హోమియోపతిలో శాశ్వతంగా తగ్గిపోతుంది. మన రాజమండ్రిలో ఒక లేడీకి 50 సంవత్సరాలు ఉన్నటువంటి లేడీకి కూడా బెడ్ వెయిట్ ఉన్నది. ఆమెకు 6 సంవత్సరాల నుంచి ఎంతో హాస్పిటల్, న్యూరాలజిస్టు, రీనాలజిస్ట్ అందరి దగ్గర తిరిగినా తక్కువగాలే. హోమియోపతి మందులు మన దగ్గర వాడినాక వితిన్ డేస్లో ఏం డెవలప్ అయిందో మీరు చెప్తారు, వినండి. ఎక్కడ నుంచి వచ్చారు? ఏం పేరు? సావిత్రి. సావిత్రి గారు, ఏం బాధ మీది? బెడ్ వెట్టు, నైట్లో మూత్రము తెలియకుండా పోతుంది చిన్నపిల్లలకు పోయినట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు ఇట్లా? 6 సంవత్సరాల నుంచి. ఎక్కడెక్కడ మందులు వాడినావు? చాలా మంది డాక్టర్ దగ్గర పోయినావు, ఏం చెప్పారు? మళ్ళా ఆపరేషన్ చేస్తామన్నారా? ఎక్స్రే స్కానింగ్ తీసినా తక్కువ చేయలేదు, తీసినా తగ్గలేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? నెల రోజులు. ఎంత మార్పు ఉంది? ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? వారం రోజులే మార్పు వచ్చింది. ఇప్పటికి మంచిగా అయింది. మరి ఇప్పుడు 1 మంత్లో ఇంత పెద్ద సమస్య 6 ఏళ్ళ తగ్గిందంటే హోమియోపతి స్లో ఉన్నా స్పీడా? స్పీడేనా? సావిత్రి చెప్పు, ప్రజలకు తెలియాలి ఇట్లా హోమియోపతిలో మంచి డాక్టరు మంచి మందు ఉంటే ఇట్లా రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, ప్రజలే హోమియోపతి అంటే ర్యాపిడ్ అని చెప్పేటట్టు ప్రజలే తయారైపోయారు. అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్, రీనల్ ఫెయిల్యూర్ అంటే డయాలసిస్ అంటారు. డయాలసిస్ అంటే ఇక జీవితం అంతా నరకమే. ప్రతిరోజు దినం తప్పి దినం పోవాలి, డయాలసిస్ చేయించుకోవాలి, 4 గంటలు వండబెడతారు. కానీ హోమియోపతిలో నెఫ్రాన్స్ డ్యామేజ్ అయిపోతే, రీనల్ ఫెయిల్యూర్ అయితే హోమియోపతిలో అద్భుతమైన వైద్యం ఉన్నది. ప్రజలు తెలిసిన వాళ్ళు వచ్చి అద్భుతంగా ఆనందం పడుతున్నారు. ప్రజలకు తెలియక భయపడిపోయి ఆ రీనల్ కిడ్నీ ఫెయిల్ అయింది, నీకు సిరం క్రియాటిన్ పెరిగింది అనగానే పోయి హాస్పిటల్లో డయాలసిస్ చేసుకుంటున్నారు. మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు నిజామాబాద్కి కరీంనగర్కి ఒక పేషెంట్ వచ్చిండు, ఏం చెప్తున్నాడు వినండి. సిరం క్రియాటిన్ ఎట్లా తగ్గిందో చెప్తున్నాడు. ఏం పేరు? రవీందర్. ఎక్కడ నుంచి వచ్చినావు ఈశ్వరప్ప అమ్మ క్లినిక్? పెద్దపల్లికి వచ్చినావు. ఏం బాధతుంది వచ్చినావు? కిడ్నీ ఫెయిల్యూర్. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 7 ఉండే సార్. నా దగ్గరికి వచ్చినప్పుడు 7 ఉన్నది. బయట డాక్టర్లు ఏం చెప్పారు? డయాలసిస్ అన్నారు, చేయించుకోలే. ఈశ్వరప్ప అమ్మ క్లినిక్ వచ్చి 2 నెలలు అయింది. 2 నెలలు. ఇప్పుడు ఎంత ఉంది సిరం క్రియాటిన్? 6.3 ఉంది సార్. మరి 1 పాయింట్ తగ్గిపోయినట్టుగా 7 పాయింట్ నుంచి 6 దాకా వచ్చింది. మరి హోమియోపతి మందు పనిచేస్తున్నట్టే కదా? డయాలసిస్ చేయకుండా మందులతోనే తక్కువైతుంది హోమియోపతిలా? ప్రజలకు తెలియక తొందరపడి డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు. నువ్వు నిమ్మలంగా రెస్ట్ తీసుకొని వాడుకో, పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఇలా 8 నెలలే వచ్చి 2 నెలల ఇంత రిజల్ట్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. హోమియోపతి వైద్యంకి సంబంధించి చాలామందికి అపోహలు ఉంటాయి, లాంగ్ ట్రీట్మెంట్ అని, తొందరగా అవ్వదని. వాటన్నింటినీ మీరు ఆల్మోస్ట్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.